రెన్నెల్ల కిందట ఏందంటే మనం అంత దిగలే మీరు గట్టిగా దిగలే మేము గట్టిగా దిగలే ఆయన ఒక్కడే ఏడ్చుకుంటూ తిరిగింది కాబట్టి రెన్నెల్ల కిందట వేరుండే వాతావరణం ఇవాళ ఈ రెండు నెలల నుంచి మనం క్యాడర్ అంతా మనం బలంగా చెప్తున్నాం ఏం తక్కువ చేసిండా కేసీఆర్ ఇంకా ఆయన కట్టబెట్టేది ఉండేనా అని మాట్లాడుతున్నాం మనం అంతేగాని నీకు మెడికల్ కాలేజ్ పెట్టించే పైసలు ఇప్పించే ఆస్తులు పెంచిపించే రెండు సార్లు మంత్రిని చేసి ఆరు సార్లు ఎమ్మెల్యే చేసి ఇంకా నీకు ఏమైనా కట్టబెట్టేది ఉండేనా అని మన క్యాడర్ ఆడిన మాట్లాడేసరికి జనాలు వాస్తవాలు అరే ఇట్లనా అని వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయి నిజంగా ఆయన అంటే కేసీఆర్ కి ఇష్టం లేకపోతే ఆరు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇస్తాడు రెండు సార్లు మంత్రిని ఎందుకు ఇస్తాడు గింతానం సాయం చేసి ఇంత పెద్ద ఎట్లా చేస్తాడని మన క్యాడర్ చర్చ వెళుతున్న కొద్దీ ఇవాళ జనాల్లో స్పష్టత వస్తున్నది కరెక్టే ఈయననేదో చేసిండట ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక నేను మాదే ఒక ఉదాహరణ చెప్తాను రాచపల్లి అని ఉంటారు ఇల్లంతా గుంటా మా అశోక్ అని మా బొగ్గు సంఘం నాయకుడు ఉంటాడు మన్నవాడలో ఒక రెండేళ్ల కిందట నేనే మా వాళ్ళను పోయి అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో కొంచెం తెలుసుకొని రాపోనని అంటే వాళ్ళ ఇంటి పక్కకు ముసలాగా ఉంటారు పెన్షన్ వస్తుందని మావాడు పోయి అడిగితే అవురు అశోక్ అన్ని గుంజుకొని ఇలా కొట్టిరట కదరా అన్నది ఒక రెండేళ్ల కింద ఏ గతం లేదే అది సరి ఈడు రెండు మూడు సార్లు ఆమెతో కూర్చున్నాడు మాట్లాడు ఇక ఊళ్ళో ఆచర్చి చర్చ జరుగుతుంది ఆడే తెలుసుకుని ఈడే అంతా లంగతనం చేసిండట ఈడే కేసీఆర్ ను మోసం చేసిండట అని అంటుందట నిన్న మొన్న అర్థమైందా అంటే రెండు నెలల కిందకి ఇళ్ళకి వాతావరణం ఎంత మారింది ఒక రెండు నెలల క్రితమేమో అట్లా మాట్లాడినామే ఇలా రెండు మూడు రోజుల కింద మావాడు మళ్ళీ కదిలిస్తే అరే ఈడే కేసీఆర్ ను కేసీఆర్ అంటలేదట ఆమె కేసీఆర్ ఈడే కేసీఆర్ ను మోసం చేసిండట కదరా అని చెప్పి ఆమె అంటుందట ముసలవా అంటే మనం చెప్పినా కొద్దీ మనం జనాల దగ్గరికి పోయినా కొద్దీ కూర్చొని వివరించినా కొద్దీ ప్రజలకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ బీజేపీ ఏంది టీఆర్ఎస్ ఏంది రాజేందర్ ఏంది కేసీఆర్ ఏంది అసలు ఏం జరిగింది ఏం జరగడం వల్ల ఈ ఎన్నికలు వచ్చిందనేటటువంటి విషయాలన్నీ కూడా అర్థమవుతున్నాయి కాబట్టి మీ అందరితో నా ప్రార్థన దయచేసి క్యాడర్గా మనమే పార్టీకి బలం ఇటువల్ల నేను ఒక కార్యకర్త కొడుకును మా బాలక సురేష్ మా ఫాదరు 2001లో టీఆర్ఎస్ పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు 2001లో నేను లేని టీఆర్ఎస్ నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నా మెట్పల్లిలో మెట్పల్లి కోరుట్ల రెండు అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య ఒకటే డిగ్రీ కాలేజ్ ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నేను బీఏ చదువుతున్నాను నాకు తెలంగాణ అంటే తెలియదు మా నాన్న పట్టణ శాఖ అధ్యక్షుడు 2003లో నేను హైదరాబాద్ పోయాక ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్న సమయంలో అప్పుడు నేను మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుని టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ పీజీ కళాశాల అధ్యక్షుడిని నేను 2003 నాకన్నా ముందు మా నాన్న టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక కార్యకర్త ఒక నాయకుడు ఆయన కొడుకుగా 30 ఏళ్ళ వయసులో నేను పార్లమెంట్కి పోయినా అంటే ఏంది కార్యకర్తలు నాయకులు వాళ్ళంతా పనిచేస్తేనే వల్ల మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు వచ్చింది కాబట్టి దాన్ని గుర్తించినాం కాబట్టి ఇవాళ మేము కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా నియోజకవర్గాల్లో అట్లా కడుపులో పెట్టి చూసుకుంటాం.